शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वंदे गुरुपदद्वंद्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। सद्गुरु पादपद्मालकु नमस्कारं चेसुकुंटू अक्कडि नुंचि ఎలా వెళ్ళామో తెలియదు కానీ సాక్షి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాను. అక్కడి నుంచి శరీరానికి ఒక గొప్ప విభూతి అనుభూతి, ఆకలి దప్పిక ఉంటే ఒట్టనమాట. సాక్షి విఘ్నేశ్వరుడికి తప్పక శ్రీశైలం వెళ్ళినప్పుడు ముందు నమస్కరించాలి. సాక్షి విఘ్నేశ్వరుడు ఎటువంటి వాడో తెలిసిన ఆయన గురించి నారదుడు చెప్పాడు స్వయంగా. నారద పురాణంలో ఒక తాళపత్ర గ్రంథం పుచ్చుకొని విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాట. ఒకప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా శ్రీశైలం వచ్చారో లేదో ఆయన రాసుకుంటాడు. అందువల్ల ఎప్పుడైనా మల్లికార్జునుడిని అమ్మవారిని దర్శించే ముందుగా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి ఎడమ చేతితోటి కుడి చెవి పట్టుకోండి, ఆ తర్వాత కుడి చేతితోటి ఈ రెండు వేళ్లతోటి ఎడమ చెవిని పట్టుకోండి, ఇలా పట్టుకుని అంటే కుడి చెయ్యి పైన ఉండాలి, ఎడమ చెయ్యి కింద ఉండాలి. ఇలా పట్టుకున్నాక మీ గోత్రం పేరు చెప్పుకోండి, ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకొని ఇదో ఫలానా గోత్రం నాది, నా పేరు ఇది, నేను ఇక్కడికి వచ్చాను అని ఆయనకి నమస్కరించండి. ఓపికంటే గుంజీ కూడా తీయండి. గుంజీళ్ళు తీస్తే ఆయనకి చాలా ఇష్టం. ఒక మూడో ఐదో గుంజీళ్ళు తీస్తే అప్పుడు ఆయన తాళపత్రంలో రాసుకుంటాడు. ఇది 2015 December 9 నాడు వద్దిపర్తి పద్మాకర్ గారు శ్రీశైలంలో భ్రమరాంబికా సన్నిధానంలో అక్క మహాదేవి మండపంలో ఉపన్యాసం చెబుతూ ఉంటే ఆ ఉపన్యాసం వినడానికి ఫలానా శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, తాతాజీ గారు వచ్చారు, సాయి గారు వచ్చారు, వాళ్ళ మొత్తం పతంజలి సమితి వాళ్ళంతా వచ్చారు అని వాళ్ళ పేర్లు రాసుకుంటాడు. ఒకవేళ గుంజీలు తీస్తే ఇంకొంచెం బాగా రాస్తాడు, గోత్రంతో సైతంగా రాస్తాడు. గుంజీలు తీయలేకపోయినా పర్వాలేదు, ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు వాళ్ళకి అంగారు పడి గురువుగారు చెప్పారు కదా అని మోకాళ్ళు ఉరగొట్టుకోకండి. ఆపరేషన్ అయిన వాళ్ళు భక్తితో నమస్కారం చేస్తే చాలు. ఆయనకు నమస్కరించకపోతే శ్రీశైలం వెళ్ళినా వృధా, ఎందుకంటే ఆయన రాసుకోడు కనుక. ఎందుకు రాసుకోవాలని అడగండి. రేపు ఎప్పుడైనా మనం శరీరం విడిచిపెట్టాక భవిష్యత్తులో ఉత్తమ జన్మలు రావాలంటే లేదా కాశీలో మరణించాలంటే ముందు యమధర్మరాజు గారు మనం శరీరం విడిచిపెట్టగానే మనల్ని తన సన్నిధానానికి పిలుస్తాడు. ఆ తర్వాత చిత్రగుప్తుడిని పిలుస్తాడు. చిత్రగుప్త వీడు చేసిన పాపాలు పుణ్యాలు ఏమైనా ఉన్నాయా అంటే ఆయన అన్నీ లిస్టు చెబుతాడు. ఆ చెప్పేటప్పుడు ఏతడు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళాడా, ఇప్పుడే విఘ్నేశ్వరుని అడుగుతానండి అని అక్కడి నుంచి ఆయన ఇక్కడికి సెల్ ఫోన్ చేస్తాడు భూలోకానికి అనమాట. ఆయన దగ్గర కూడా గొట్టం ఫోన్ ఉంది, అయితే మనలాంటి ఈ దరిద్ర సెల్ ఫోన్ కాదు, ఇవి కొంపలు ముంచుతాయి, అవి అలా ఉంచవు, ప్రకృతికి హాని కలగజేయవు. ఆయన కళ్ళు మూసుకుని నాయనా సాక్షి గణపతి ఫలానా వ్యక్తి ఎప్పుడైనా శ్రీశైలం వచ్చాడంటే ఆయన వెంటనే చిట్టా చూస్తాడు. ఓ వచ్చాడంటో 2015 నాడు గురువుగారు ఉపన్యాసం ఇవ్వడానికి ఎక్కడో అనపర్తి నుంచి వచ్చారండి ఏకంగా వీళ్ళు అని చెప్పేస్తాడు. ఆయన దగ్గర లంచాలు పనికిరవసమా, డైరెక్ట్గా వెళితేనే రాసుకుంటాడు చిట్టాలో, అంతేగాని 1016 ఇచ్చారు కదా అని పేర్లు రాసుకోడా. ఓహో అయితే వచ్చారా, అయితే వీడు నరకంలో ఉండకూడదు, ఈతండి వెంటనే ఉత్తమ లోకాలకి పంపించంటాడు ఆయన. అందుకని సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి. సాక్షి గణపతి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీశైలాన్ని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడిని భ్రమరాంబని దర్శనం చేసుకుంటే ఎన్ని ఘోర పాపములు చేసిన వాడైనా ఆ పాపాల నుంచి విముక్తి పొంది తప్పక ఊర్ధ్వగతులు పొందుతాడు. ఆ ప్రభావం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, కాశీఖండంలో స్కాంద పురాణంలో చెప్పారు, నారదులు వారు కూడా చెప్పారు. మహాత్ములు చెప్పిన మాట ఎప్పుడూ ప్రమాణం. వాళ్ళు సరదా కోసం అసత్యాలు చెప్పరు కదా, అసత్యం చెబితే ఈ మహాత్ములకి ఏమొస్తుంది. లోకశ్రేయస్సు కోసం ఋషులు ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు వాళ్ళు. అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్పుకున్నారు కాబట్టి వ్యాసుడు నేను కాశీ వెళ్ళాను అక్కడ కోపం తెచ్చుకున్నాను కాశీనే శపించానని ఉన్నది ఉన్నట్టు రాసుకున్నాడు కొండ బద్దలు కొట్టినట్టుగా. కాబట్టి తప్పక ముందు సాక్షి గణపతికి నమస్కరించాలి.
ఆ నమస్కారానంతరం వెళ్ళి మిగతా దర్శనం చేసుకుని అక్కడ హాటకేశ్వరుడు ఉన్నాడు. ఇటు శ్రీశైల శిఖరానికి ఆపోజిట్లో హాటకేశ్వర లింగం అని ఉండదు, చాలా గొప్పది. హాటకము అంటే బంగారము, హాటక ఈశ్వరుడు అంటే బంగారపు ఈశ్వరుడు. బంగారం అంటే ఈ లోహ బంగారం కాదు, అక్కడ సువర్ణము అంటే వేద అక్షరం, మంచి అక్షరం. వర్ణము అంటే అక్షరం, సువర్ణము అంటే మంచి అక్షరం. అనగా ఆయన నిరంతరం ఓం ఓం అని ధ్యానం చేస్తాడు ఆ ఈశ్వరుడు. అందుకని ప్రణవేశ్వరుడు అనడానికి హాటకేశ్వరుడు అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క క్షణకాలమైన ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఆ హాటకేశ్వరుడిని చూడకుండా రావడం కూడా శ్రీశైలం వ్యర్థమే. కొన్ని చోట్లకు వెళ్ళి ఏమేమి చూడాలో అవి తప్పక చూడాలన్నమాట శాస్త్ర ప్రకారంగా. అందుకని ఆ చిన్నప్పుడు హాటకేశ్వరానికి కూడా వెళ్ళాను భక్తితో. అక్కడ ఒక నమస్కారం చేస్తూ ఉంటే అప్పుడు మరొక తమాషా జరిగింది. బాగా 14-18 అడుగులు ఉన్నటువంటి ఒక మహాపురుషుడు, ఎర్రని జడ ధరించాడు ఆయన. మామూలు జడ కాదు, జటాజోటాలు. ఆ జటాజోటాలకి రుద్రాక్షలు, నుదుట పెద్ద విభూతి, చేతిలో పెద్ద సోలం, ఒక ఢమరుకం ధరించిన ఒక మహాపురుషుడు, చేతులు మోకాళ్ళకి తగులుతున్న వ్యక్తి. ఆజానుబాహుడు అంటారు అటువంటి వాడిని. జానువులు అంటే మోకాళ్ళు. ఈ చేతులు మోకాళ్ళకి తగిలితే అటువంటి వ్యక్తిని ఆజానుబాహుడు అంటారు. ఆ అనే అక్షరమునకు మనం ఇంగ్లీష్లో ఫ్రమ్ టు ఎలా వాడతాం, అలాగే సంస్కృతంలో ఆ అనే అక్షరం వాడతాం. అందుకే ఆ సేతు హిమాచలము అంటే సేతువు నుండి హిమాచలము వరకు అని అర్థం. అట ఒక్క ఆ అంటే. అలాగే ఆచంద్ర తారార్కం అంటే చంద్రుడు మొదలుకొని నక్షత్రములు సూర్యుడు ఉన్నంత వరకు అని అర్థం అనమాట. ఈ నుండి వరకు అనే పదములకు బదులుగా సంస్కృతంలో ఒక్క ఆ వాడతాం అన్నమాట. అలాగే ఆజానుబాహు అంటే చేతులు మోకాళ్ళ వరకు వేలాడువాడు అని అర్థం అనమాట. ఆయన చేతులు నిజంగా మోకాళ్ళకి ఇలా తగులుతున్నాయి. కూర్చున్నప్పుడు కష్టమా, ఇప్పుడు కూర్చున్నప్పుడు నాకు తగులుతున్నాయి. పద్మాకర్ గారు మీ చేతులు మోకాళ్ళకి తగులుతున్నాయి కనుక మీరు ఆజానుబాహువులు అంటే కూర్చున్నప్పుడు కాదు, నిలబడినప్పుడు. ఎవడి చేతులు వాడి మోకాళ్ళకి తగిలితే వారిని ఆజానుబాహువులు అంటారు. ఉపన్యాసం అయ్యాక మీరు లేచి నిలబడి మీ చేతులు మోకాళ్ళకి తగులుతున్నాయో లేవో వెళ్ళి పరీక్షించుకోండి. ఆజానుబాహువులు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళే లోపు నాకు కనబడండి, ఈ దండ వాళ్ళకు వేస్తాను. చాలా కాలం నుంచి చూస్తున్నాను మనుషుల్లో ఆజానుబాహువులు చాలా అరుదుగా ఉంటారన్నమాట. కాబట్టి ఆజానుబాహులు శబ్దానికి చేతులు మోకాళ్ళ వరకు వెళ్ళాడు వాడనే చెప్పాలి. తెలియక చాలామంది ఆజానుబాహుడు అంటే పొడుగైన వాడు అని అర్థం చెబుతారనమాట. పొడుగైన వాడు అంటే లంబ శరీరుడు, దీర్ఘ శరీరుడు అనాలి. ఆ వ్యక్తి పొడుగ్గానూ ఉన్నాడు, చేతులు మోకాళ్ళకి ఉన్నాయి, చేతిలో త్రిశూలం, ఢమరుకం, విభూతి రేఖలు, రుద్రాక్షలతో మహానుభావుడు. ఆయన చూడగానే భక్తితో నమస్కరించాను. నాయన ఇక్కడికి వచ్చావు కదా, నీకు మంచి మంత్రాన్ని ఉపదేశిస్తాను, తారక మంత్రం సేకరిస్తావని అడిగాడు ఆయన. ఇంతకంటే అదృష్టం ఏముంది శ్రీశైలంలో అని అడుకుని చిన్నవాడినైనా ఊ అన్నాను. ఆయన చెవిలో ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. మొట్టమొదటి ఉపదేశం శ్రీశైలం. అందుకనమాట మాకు గురుస్థానం. ఏనాడు ఊహ తెలియని రోజుల్లో చెవిలో ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ ఉపదేశం 3 చెప్పగానే ఎప్పుడైనా గురువు పాదాలకు నమస్కరించకుండా మంత్రాన్ని అనుష్ఠానం చేయకూడదు. గురువు కంటే గొప్ప దేవుడు లేడు గనక ప్రతి వ్యక్తి మొట్టమొదట గురువుగారికి నమస్కరించి మాత్రమే మంత్రాన్ని సేకరించాక దాన్ని ధ్యానం చెయ్యాలి. అందుకని టక్కున ఆయన కాళ్ళు పట్టుకుని నమస్కరించి ఆయన ముఖంకి చూద్దామని తలపైకి ఎత్తేసరికి ఆ వ్యక్తి మళ్ళీ మాయమైపోయాడు. అంటే శ్రీశైలంలో అక్కడ శిఖర దర్శనం దగ్గర దంపతులు అదృశ్యం అయిపోయారు, ఇక్కడ మంత్రం ఇచ్చిన గురువు అదృశ్యుడైపోయాడు. అప్పుడు నేను ఆ శ్రీశైలంలో 3 పాటు ఉండి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి అక్కడ గొప్ప శ్లోకం రాశాను. ఎన్ని అనుభూతులు అండి శ్రీశైలంలో. ఎప్పటికి కూడా అక్కడికి వెళ్ళానంటే నా శరీరం గగురుపాటు గురవుతుందన్నమాట. ప్రతి సంవత్సరం తప్పకుండా ఎందుకు శ్రీశైలం పెడుతున్నాం, ఆ శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్ళే కొండ గుహలలో చెంచులంతా సిద్ధయోగులు. ఇది నేను చెబుతున్నది ఒకటే మాట కాదు, మీకు వీలుంటే కాశీఖండం చదవండి, కనీసం శ్రీనాథుడు రాసిందన్నా చదవండి. సంస్కృతం చదవకపోయినా మహానుభావుడు శ్రీనాథుడు తెలుగులో అనువాదం చేశాడు. అక్కడ శ్రీశైలంలో ఉన్న గండశిలల శంభులింగంబులిందు, శ్రీశైలంలో ఉన్న ప్రతి రాయి, ఆ కొండల్లో ఉన్న రాళ్ళన్నీ శంభులింగములు, శివలింగములు. చెంచులెల్లరు సిద్ధ పురుషులు అన్నాడు ఆయన. సిద్ధమునులంతా చెంచుల కింద ఉంటారు అక్కడ బోయవాళ్ల రూపంలో. అక్కడ తిరిగే పాములన్నీ సాక్షాత్తు కుమారస్వామికి ప్రతీకలు. అక్కడ కనిపించే ప్రతి చీమ దోమ అన్నీ యోగులే.
ఆ ప్రాంతం యుగ యుగములుగా మన అదృష్టవశాత్తు మనకి దగ్గరలో ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక జ్యోతిర్లింగం కదటండి అది. తెలుగు వాళ్ళ సొమ్ము అనమాట, గర్వించాలి, ఆనందించాలి మనం. తెలుగు వాళ్ళ సొమ్ము ఒక్క జ్యోతిర్లింగం అయినా ఉన్నందుకు. ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాని అపూర్వమైన జ్యోతిర్లింగం అది. ఆ లింగ ప్రాంతంలో ఒకప్పుడు కుమారస్వామి తండ్రి మీద అలిగి విఘ్నేశ్వరుడికి పట్టాభిషేకం చేశారు, ఆయనకి గాణాధిపత్యం ఇచ్చారు. నేను వచ్చేసరికి ఆగకుండా నాకు మాత్రం విఘ్నాధిపత్యం ఇవ్వలేదని కోపంతో తండ్రి మీద అలిగి అక్కడికి వచ్చాడు. ఆ పర్వతాన్ని క్రౌంచ పర్వతం అంటారు. కుమారస్వామి అడుగు పెడితే కుమారస్వామి మీద ప్రేమతో ఆయన్ని చూడకుండా ఉండలేక శివుడు ముసలాయన రూపంలో రోజు అక్కడికి వచ్చి చూసేవాడు. ఆ ముసలాయనే మొట్టమొదట వృద్ధమల్లికార్జున లింగం. ఆ తర్వాత అమ్మవారు కూడా దిగొచ్చింది. ఈ విధంగా భ్రమరాంబ మల్లికార్జునులు కుమారస్వామి వంకతో భూలోకానికి దిగొచ్చారు. అంత దివ్యక్షేత్రం అది. ఎంతమంది యోగులు ఉన్నారండి ఇప్పటికి కూడా దారి పొడుగుతా మహానుభావులైన యోగులు జంగమదేవర్లు కనపడుతూ ఉంటారు. అయితే వాళ్ళని మనం కనిపెట్టలేక సామాన్యులు అనుకుంటూ ఉంటాం. నేను ఎందుకు చెబుతున్నానంటే, నాకు ఒక సద్గురువు కావాలి, నేను తరించాలి అని ఒక తపన ఉంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు మనిషి రూపంలోనో ఇంకో జంగమ రూపంలోనో ఇంకో మనిషి సంబంధం కానటువంటి అయోనిజులైనటువంటి జంతువుల రూపంలోనో మొత్తం మీద మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ గురువుని గట్టిగా పట్టుకుని యావజ్జీవితం గురుపాదాలని మనసులో పెట్టుకుని గురువిచ్చిన మంత్రాన్ని మరిచిపోకుండా ఒక్కసారి మంత్రస్వీకారం చేశాక ఆ బంధం పొమ్మన్నా పోదట. ఒకసారి తల్లి కొడుకుని కన్నది, ఆ తర్వాత నువ్వు కన్నావు అయినా సరే నువ్వు నా తల్లివి కాదని అంటే అది ఎంత జ్ఞానం అది. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాక నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాడి తల్లే. అలాగే ఒకసారి మంత్రానుష్ఠానం స్వీకరించాక ఆ గురువు యావజ్జీవితం పరమాత్మతో సమానం. ఆ పరమాత్మని మనస్సులో పెట్టుకుని ఎవడు భక్తితో అనుష్ఠానం చేస్తాడో వాడు ఈ జన్మలోనే యోగి అవుతాడు, సిద్ధపురుషుడు అవుతాడు, తరిస్తాడనమాట. దానికి ఉదాహరణగా ఆనాటి మహానుభావులే కాకుండా ఈనాడు మాగోటి వాళ్ళని కూడా కళ్ళ ముందు కనపడుతున్నాం. నిరంతరము మంత్రానుష్ఠానం చేస్తే మీకు ఆశ్చర్యం చెబితే నమ్మరు. ఇన్ని పురాణములు ఎలా కంఠస్థం వచ్చాయి మీకని అడుగుతారు చాలామంది. మానవ మాత్రుడి శక్తి మనకేముంది శక్తి అని చెప్పాలంటే గురువుల కటాక్షం. ఆ గురువులు అనుగ్రహిస్తే ఒకసారి చదివినా చదవకపోయినా కూడా గుర్తుంటాయి. ఆ గురువుల యొక్క అనుగ్రహమే లేకపోతే అసలు ఎంత గింజుకుని చదువునా అక్షరం ముక్క కూడా నోట్లో రాదు. కాబట్టి వాళ్ళ పౌరాణికులే విజృంభిస్తున్నారంటే అది వారి మహిమ అనుకోకండి. నేను కానీ ఇంకోటి కానీ ఎవడన్నా ఉపన్యాసం చెప్పినా లేక మీలాంటి వాళ్ళు సంపదలు సంపాదించినా మరొక కీర్తి పొందినా పదవులు పొందినా మంత్రులైనా ఇంకోటైనా ఇది ఎప్పుడో ఒకప్పుడు గురువుల యొక్క కటాక్షము సందేహం లేకుండా. అజ్ఞానంలో పడిపోయి నేను పుణ్యాత్ముడిని నేను పండితుడిని లేక జ్ఞానిని నాకు కీర్తి వచ్చింది లేకపోతే నేను ఎక్కడికెడితే అక్కడ జనం వస్తారు లేక నాకు పదవి వచ్చింది నేను రాజకీయ నాయకుడిని ఇవన్నీ అహంకరించి ఎవడన్నా అంటే అది భ్రమ. ఈ భ్రమల నుంచి బయటపడాలి. అందుకే సర్వ శరణాగతి పొందాలి గురువు దగ్గరికి వెళ్ళి. ఏమి భక్తి, ఏమి భక్తి, ఎటువంటి భక్తి కలిగినటువంటి శిష్యులు ఈ చరాచర జగత్తులో ఉన్నారో ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. కొండ ఎక్కి కిందకి దూకేయమంటే దూకిన శిష్యులు ఉన్నారు. అంతెందుకు ఆదిశంకరాచార్యుల వారికి మహానుభావులైన శిష్యులు దాదాపు 10,000 మంది ఉన్నారు. అందులో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకే ఎక్కువ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? శంకరాచార్యుల వారు కాలడి అని ఒక ఊరున్నది కేరళలో. మీకు ఎప్పుడన్నా వీలుంటే రేపు మార్చిలో మేము 11వ తారీఖున బయలుదేరి గురవాయూరులో భాగవత సప్తాహం చేస్తున్నాం. మాతో యాత్రకి రండి మా పీఠం తరపున ఆర్గనైజేషన్లో. అప్పుడు మిమ్మల్ని ఆ కాలడి తీసుకెడతాం. శంకరాచార్యుల వారు అక్కడ పూర్ణానదీ తీరంలో తపస్సు చేసిన స్థలం. కనకధారా స్తోత్రం అని ఒక గొప్ప స్తోత్రం చేశాడు ఆయన. ఆ స్తోత్రం చేయటం వల్ల ఆ ఇంట్లో బంగారపు ఉసిరికాయలు కురిశాయి. ఆ స్థలం పద్మపాదుడనే ఒక శిష్యుణ్ణి పరీక్షించిన స్థలం. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాయి, అపూర్వ స్థలం. అక్కడికి వెళ్ళి చూడాలి, అలాంటి గురువుల యొక్క ప్రదేశం చూడాలి. మనం శ్రీకృష్ణుణ్ణి కృష్ణం వందే జగద్గురువు అంటున్నాం. అలాగే పరమహంస పరివ్రాజకాచార్యుడు జగద్గురువు అని పిలువబడేవాడు శంకరాచార్యుడు. అంటే జగత్తుకి గురువు ఆయన. అంటే అందరూ ఆయన్ని గురువుగా అంగీకరిస్తున్నారా అని అడగద్దు. ఆయన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన చెప్పిన మాట ఎప్పుడూ లోకానికి పనికొస్తుంది. మనం చెప్పిన మాట అందరికీ పనికొస్తే వాడు జగద్గురువే. ఆయన సమస్త ప్రాణుల్ని ప్రేమించండి అన్నాడు. చండాలుడైనా ద్విజుడైనా వాడు అందరినీ ప్రేమించగలిగితే జ్ఞానం కలిగితే వాడు నా గురువే అన్నాడు ఆయన. అది ఎప్పుడు పనికొచ్చేవాట్లే కదా. కాబట్టి అటువంటి మహానుభావుడు ఆయన. అందుకే మీకు వీలుంటే ఇక మీద ఎప్పుడైనా పీఠం తరపున మేము వేసిన యాత్రలకి రండి. అప్పుడు మీకు యాత్ర అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడు అసలు ఏ స్థలం ఏమిటో
ఎక్కడికి వెళ్తే ఏమి ప్రయోజనమో ఆ కథ ఏమిటో తెలియాలి. ఊరికే క్షేత్రానికి వెళ్ళి ఒక దండం పెట్టుకొచ్చాం అంటే లాభం లేదు కదా. స్థలమునకు వెళ్ళి ఆ స్థలం యొక్క విశేషం తెలుసుకుని రావాలి. పాప అమాయకంగా ఎక్కడైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కొంతమంది అర్చకులు అక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన రీతిలో చెబుతూ ఉంటారు. అది కూడా పాప వాళ్ళ భక్తితో చెబుతారు. సంపూర్ణంగా అదే కథ తెలుసుకుని మీరు చూడండి, అప్పుడు మీకు దానివల్ల వచ్చే ఆనందం ఏమిటో తెలుస్తుంది. ఓహో, మనం వెళ్ళిన క్షేత్రం వెనక అతను ఇంత కథ ఉందా, ఇక్కడికి వస్తే ఈ జపం చేయాలా, ఇక్కడ ఈ దానం చేయాలా అని అర్థమవుతుంది. అప్పుడు తెలిసి చేస్తే దానివల్ల సంపూర్ణ ప్రయోజనం వస్తుంది. ఆ కాలడి కేరళలో ఉందన్నమాట. అపూర్వ స్థలం అది, దివ్య స్థలం అది. అక్కడ శంకరాచార్యులు వారు కేవలం 8 ఏళ్ళు నిండే వరకే ఉన్నాడు. ఆ తర్వాత క్రమంగా ఆయన ఎన్నో యాత్రలు చేశాడు. ఎంత చేసి ఆయన అంతకాలం ఉన్నాడండి, 32 ఏళ్ళు మాత్రమే జీవించాడు శంకరాచార్యుడు. 32 ఏళ్ల వయస్సులో ఆయన యావత్ ప్రపంచం ఎలా తిరిగాడు అంటే సాక్షాత్తు శంకరుడు కనుక. ఎక్కడికి వెళ్ళినా శంకరాచార్యుడు లేని స్థలం చూపించలేం మనం. ఆయన ద్రాక్షారామం వచ్చాడు, కాశీ వెళ్ళాడు, కేదారం వెళ్ళాడు, బదరీ వెళ్ళాడు, శ్రీశైలంలో ఇష్టకామేశ్వరీదేవి అని ఉన్నది అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు. సౌందర్యలహరి అని ఒక కావ్యం ఉంది తెలుసు కదా, ఆయన మహాద్భుతంగా రాశాడు అమ్మవారి మీద. ఆ సౌందర్యలహరి శ్రీశైలంలో రాశాడు. శ్రీశైలం రాని క్రితం ఆయనకి ద్వైత భావన ఉండేది. అక్కడికి వెళ్ళాక అద్వైత భావన వచ్చింది. ఆదిశంకరాచార్యుల వారి యొక్క ద్వైతం తొలగి అద్వైతం ఇచ్చింది శ్రీశైలం అన్నమాట. అక్కడికి వెళ్ళాడు ఆయన. అహోబలం వెళ్ళాడు, అక్కడ స్తోత్రం రాశాడు. భద్రాచలం వెళ్ళాడు. వామాంక స్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే, ఈ స్తోత్రం రాసింది ఆయనే. రోజు భద్రాచలంలో రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న లేచినప్పుడు ఆలయంలో చదువుతూ ఉంటారే ఈ స్తోత్రం ఆయన రాసింది. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ లక్ష్మీ నృసింహస్వామి మీద స్తోత్రం రాసింది ఆయనే. ఒకటి కాదు, సుబ్రహ్మణ్యేశ్వరుడి మీద, గణపతి మీద, ఆంజనేయుడి మీద, రాముడి మీద, శివుడి మీద, పార్వతీదేవి మీద, ఇలా సకల దేవతల మీద అనేక స్తోత్రాలు రాసి సకల ఆలయాలని పునరుద్ధరించిన ఘనత ఆ మహాత్ముడిది. కేవలం 32 ఏళ్ల వయస్సులో, 32 ఏళ్ళు నిండగానే కేదారం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఈశ్వరుల్లో కలిసిపోయాడు ఆ మహాత్ముడు. అటువంటి మహానుభావుడిని చిన్నప్పుడే గురువుగా భావించేవారు. భాగవతంలో 6వ స్కంధంలో విశ్వరూపుడని ఒక ఆయన కథ ఉంటుంది, అది రేపు చెప్పుకుందాం. అందులో విశ్వరూపుడి వయస్సు చాలా చిన్నది, 16 ఏళ్ళు. దేవతలు ఆయనకి దండం పెట్టారు. అప్పుడు దేవతలు చూసి ఆయన చిరునవ్వు నవ్వాడు. నువ్వెందుకు చిరునవ్వు నవ్వావు అర్థమయ్యింది, నువ్వు కుర్రాడివి, మేము దేవతలం, పెద్దవాళ్ళం, పితృస్థానంలో ఉన్నవాళ్ళం, ఎందుకు దండం పెట్టామనే. గురువుగారికి వయస్సుతో సంబంధం లేదు, మహామంత్రవేత్త, పరమ పౌరాణికుడు, చిన్నవాడైనా వాడే గురువు, అతనికి దండం పెట్టి తీరవలసిందే అని చెప్పారు దేవతలు భాగవతంలో 6వ స్కంధంలో. అందుకనే కదా గురువులకి వయస్సుతో సంబంధం. ముసలాళ్ళు కూడా చిన్న శిష్యుల చిన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి శిష్యులుగా చేరవచ్చు. మేధాదక్షిణామూర్తి ఎప్పుడు చిన్నపిల్లాడి కింద ఉంటాడు. శివుడు 16 ఏళ్ళు దాటని చిన్నవాడి కింద, నవయువకుడి కింద కైలాసం దగ్గర ఒక పెద్ద వటవృక్షం ఉంది. కైలాస పర్వతం దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు ఓడలు దిగి శాఖోపశాఖలతో ఉంటుంది. దాని చుట్టూ చప్టా ఉంటుంది. ఆ చప్టా దగ్గర మౌనంగా కూర్చుని ఉంటాడు మేధాదక్షిణామూర్తి, శివుడి యొక్క అపరావతారం. ఆయన చూస్తే ఎప్పుడు కుర్రాడిలా ఉంటాడు, యువకుడిలా ఉంటాడు. ఎదురుగుండా ముసలాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళు, 1000 ఏళ్ళ వాళ్ళు, 10,000 సంవత్సరాల వయస్సు కలిగిన ఋషులంతా పాఠం చెప్పుకుంటారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధాహ శిష్యాహ గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహ అని శివపురాణంలో విజ్ఞేశ్వర సంహిత చెబుతోంది. గురువుగారు వటవృక్షం దగ్గర మౌనంగా చూస్తున్నట్ట. ఆయన కుర్రవాడు. ఎదురుగుండా ఉన్న శిష్యులంతా కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, ఇలాంటి వాళ్ళు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులు ఎదురుగుండా వినయంగా చేతులు కట్టుకుని కింద కూర్చుంటే ఆయన ఎత్తుగా కూర్చునున్నాడు. పోని గురువుగారు ఏమన్నా ఇలా ఉపన్యాసం చెబుతున్నాడా, ఏమీ లేదట, అలా మౌనంగా చూస్తాడు. చూడగానే శిష్యుల సందేహాలు తీరిపోయాయి. వాళ్ళ మనస్సులో దీపారాధన ఎలా చెయ్యాలి అని ఊహ వచ్చిందనుకోండి,
ఆ సందేహాన్ని ఆయన తీర్చేవాడు కాదు, చూసేవాడు. చూడగానే ఓహో దీపారాధన అంటే ముందు ప్రమిద పెట్టాలి, ప్రమిద అంటే భూదేవి, అందులో తర్వాత నెయ్యి పోయాలి, ఈ నెయ్యి పరమజ్ఞానము, అందులో మూడు ఒత్తులు వెయ్యాలి, ఈ మూడు ఒత్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అప్పుడు దానికి నిప్పు పెట్టాలి, ఇది దీపారాధన చేసే విధానం అని చూడగానే వాళ్ళకి అర్థమైపోయేది. అంటే చూపులతో సందేహాన్ని తీర్చాడు. చాలామందికి ఇక్కడే అనుమానం, అంటే చూపులతోటే సందేహం తీర్చాడంటే ఎంతో పూర్వం ఎప్పుడు మాట్లాడలేదా, అదే భ్రమ. ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాలు ఉపన్యాసం ఇచ్చి ఎల్లవేళలా ఉపన్యాసం కాదురా అని తర్వాత మౌనంలోకి దిగాట. అందుకే అరుణాచలేశ్వరుడి యొక్క మహాత్మ్యంలో రమణ మహర్షి ఇక్కడ మౌనంతో ఉన్నాడంటే ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాలు బోధించాడని అంతరార్థాన్ని కూడా చెప్పారు. సరే ఇదో పక్కన పెడితే, ఎప్పుడు శిష్యుడు చిన్నవాడే, పెద్దవాడైనా చిన్నవాడైనా గురువు యొక్క వయస్సుతో సంబంధం లేకుండా, గురువు కులంతో మతంతో సంబంధం లేకుండా గురువు జ్ఞాని అయితే ఆయన కాళ్ళకి దర్శనం చేయవలసిందే, దండం పెట్టవలసిందే, కాళ్ళు పట్టుకోవలసిందే, పూజించవలసిందే. అందుకని మహాత్ముల యొక్క పాదములను ఎప్పుడూ పట్టుకుంటారు జ్ఞానులు. శంకరాచార్యులు వారికి వయస్సు 8 ఏళ్ళైనా ఆయన కంటే పెద్దవాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు. మరి సురేశ్వరాచార్యుడు అంటే ఎవరు, మండనమిశ్రుడు. ఆయనకి అప్పటికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అయితేనే ఆయన కాళ్ళు పట్టుకుని శిష్యుడైపోయాడు. ఇలాంటి శిష్యులంతా కాలడిలో రోజు గురువుగారితో కలిసి తిరిగేవారు. ఇక్కడే వస్తుంది కొంతకాలం పోయాక గురువుగారి దగ్గర చాలామంది శిష్యులు చేరారు. గురువుగారు శంకరాచార్యుల వారికి ఎవరి మీద పక్షపాతం ఉండదు, అందరూ సమానమే. కానీ శిష్యులలో ఎవరికి ఎక్కువ భక్తి ఉంటుందో వారిని ఆయన ఎక్కువగా దీవిస్తాడు. అంటే అక్కడ పక్షపాతం కాదు, శిష్యుడి భక్తి వల్ల, శిష్యుడి శ్రద్ధ వల్ల శిష్యుడిని మరింత ఎక్కువగా చేరదీసి ఆదరించి నువ్వు గొప్పవాడివి కా అని దీవించడం గురువు యొక్క లక్షణం. ఇది తెలియక చాలామంది అనుకుంటారు, చూసారా అస్తమానం వాడి పేరే చెబుతున్నారు, పదే పదే ఒక్కడి పేరే చెప్పి వాడినే గొప్పవాడు అంటున్నారు, మమ్మల్ని తలుచుకోలేదు అనుకుంటారు. ఇది అజ్ఞానం సమండి. ఒక్కో చోట మాకు ఉపన్యాసంలో కొన్ని తంటాలు ఉన్నాయి. ఓ 5-6 కమిటీలో ఉంటే వాడి పేరు చెప్పి రెండో వాడి పేరు చెప్పపోతే ఇక మర్నాడు నుంచి వీళ్ళు వాళ్ళు కొట్టుకుపోయి ఈ గురువుగారిని బహిష్కరించిన వాళ్ళు కూడా ఉన్నారు. అదృష్టవశాత్తు మీరు మంచివాడు కాబట్టి ఇలాంటి పిచ్చల్లో పట్టలేదు, కానీ ఈ కొంపలు ముంచితే ఇవే కొంపలు ముంచేవన్నమాట. ఎంత గొప్పవాడికైనా నా పేరు చెప్పలేదు కనుక, నన్ను పిలవలేదు కనుక ఇక మీదట కమిటీకి ఉద్వాసన చెబుతాను అనే మార్గం వచ్చిందా, మొత్తం భ్రష్టత్వమే. వాడు పునర్మూషిగోభవ అయిపోతాడనమాట. మనం కోరుకునేది ఏమిటి, ఈ పిచ్చి పేర్లా, నాలాంటి వాడు చెబితే ఎంత, చెప్పకపోతే ఎంత, ఇంకొకటి తలుచుకుంటే ఎంత, తలుచుకోకపోతే ఎంత. ఎవరు ఎరగకపోయినా ఎవరు ఎరుగు, మీరు చేసిన మంచి పనిని ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా, మనుషులకి తెలియకపోవచ్చండి, ఈశ్వరుడికి తెలుసు. వీడు జ్ఞాన మార్గంలో ఉన్నాడు, ఒక సత్కార్యక్రమం తలపెట్టాడు, ఓ మంచి పురాణం పెట్టించాడు అని ఈశ్వరుడు గ్రహించి మిమ్మల్ని ఎప్పుడు అనుగ్రహిస్తాడు గుర్తుపెట్టుకోండి. జ్ఞానులైన వాళ్ళు లౌకికమైన సన్మానములు, లౌకికమైన ప్రశంసల్ని ఎప్పుడు ఆశించరు. అప్పుడప్పుడు తెలియకుండా ఒక్కోసారి వస్తుంది, మనకు అజ్ఞానం పట్టుకుంటుంది. శంకరుడి శిష్యులకు కూడా అలాంటి అజ్ఞానం పట్టుకుని అందరిలోకి ఒక శిష్యుణ్ణి ఎక్కువ గౌరవిస్తున్నాడు గురువుగారు. ఎక్కడికి వెళ్ళినా వాడి పేరే చెబుతున్నాడు, నా పేరు చెప్పడం లేదు. వీడేం గురువు, ఈ సద్గురువు, ఇతడు సద్గురువు అనుకున్నాం కానీ దుర్గురువు అనుకున్నారు. గురువుగారికి కూడా ఈర్ష్య, అసూయలున్నాయి, పక్షపాతం ఉంది అనుకున్నారు. గురువుగారు కనిపెట్టారు, అయ్యో ఇంత గొప్ప శిష్యులు మళ్ళీ అజ్ఞానంలో పడిపోతున్నారు, నేను వాడిని 10 సార్లు పిలిచేది పక్షపాతంతో కాదు, వాడికి ఉన్న భక్తి వల్ల నేను పిలుస్తున్నాను. ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళి శివశివ శివశివ అంటే శివుడు మిమ్మల్ని దగ్గరికి రప్పించుకుంటాడు, అహంకరించి పెడితే వెనక్కి గెంటేస్తాడు. ఆ విషయం వీళ్ళకి తెలియజేయాలి అనుకున్నాడు ఆయన. ఒకరోజున శిష్యులందరితో కలిసి పూర్ణానది దగ్గరికి వెళ్ళాడు. కాలడీలో పూర్ణానది అపూర్వమైన నది. ఆ నది గొప్పతనం ఏంటో తెలిసిన, సాధారణంగా పెద్దగా నీళ్లు ఉండవు, యువతలను చవతలకి పిల్లకాలువ దాటేటి దాటేయచ్చు. వరద వచ్చినప్పుడు మాత్రం పొరపాటున అందులో కాలు పెడితే ఇకవాడు బతకడం, భయంకరంగా కొండ వాగులతో కలిసి ప్రవహిస్తూ ఉంటుంది, ఉధృతిగా ఉంటుందన్నమాట. కొన్ని వాగులు అంతే, పూర్ణానది కూడా అటువంటిది. ఈ నదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళాడు. శిష్యులారా మీరు ఇక్కడ ఉండి దర్భలు కొయ్యండి అని వాళ్ళని చెప్పి తాను మళ్ళీ యువతలకు వచ్చేశాడు. యువతలకు రాగానే తన తపశ్శక్తితో ఆ పూర్ణానదికి వరద తెప్పించాడు ఆయన. ఏం వరద ఓరి బాబోయ్, ఉల్లోఠోత్తంగ తరంగ అయ్యా మడుగు లుఠదభంగ తరంగ మృదంగమై వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. పెద్ద పెద్ద కెరటాలతో విజృంభించే ఆకాశమంతెత్తు ప్రవాహంతో పోతోంది.
అడిలిపోయారు అవతల ఒడ్డున ఉన్న శిష్యులు. గురువుగారు ఇటువంటి పోయాడు, శిష్యులు అటున్నారు. ఈ వరద ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు అవతల కొడతాం, గురువుగారికి సేవ ఎలా చేస్తాం, ఈ దర్భలు ఎప్పుడు అందిస్తాం, అయ్యో గురువుగారు యజ్ఞం చేయాలనుకున్నారు, యజ్ఞం చేయాలంటే దర్భలు కావాలి అని వాళ్ళు కొంచెం బెంగ పెట్టుకున్నారు. ఈలోపు గురువుగారు ఏం చేశారు, నాయనలారా నాయనలారా మరొక్క 12 నిమిషాలలో నేను యజ్ఞం మొదలు పెడుతున్నాను, యజ్ఞం చేయాలంటే దర్భలు కావాలి, పరిగెత్తుకొచ్చేయండి అన్నాడు. అటునుంచి ఇటు అవతల వైపు ఎంతమంది శిష్యులు ఉన్నారు, దాదాపు 10,000 మంది. అందరి దగ్గర దర్భలు ఉన్నాయి. గురువుగారు ఇటు రెండు అంటే ఎవడికోడే, అమ్మబాబోయ్ ఈ నదిలో అడుగు పెడితే ఇక మనం ఎక్కడొస్తాం అని అడిలిపోయి అలాగే ఉండిపోయారు. గురువుగారండి గురువుగారండి నదికి వరద వస్తోందండి అన్నారు. అందులో ఒక శిష్యుడు, మా గురువుగారు అటు నుండి ఇటు రమ్మన్నాడు దర్భలు పుచ్చుకొని, ఇంకా ఆయన చెప్పాక ఇక్కడ ఆకూడదని టక్కన దర్భలు కట్టొచ్చుకొని ఆ నదిలోకి దూకేశాడు. నదిలో అలా కాలు పెట్టగానే అడుగు నుంచి నదిలో నుంచి ఒక తామర పువ్వు వచ్చి వాడి కాలి కింద నిలబడ్డం మొదలుపెట్టింది, ఒక మెట్టులాగా. నిజానికి ఆ నదిలో అడుగు పెడితే ఎవడన్నా తుక్కు తుక్కు అయిపోతాడు, ఎగిరిపోతాడు అంత ప్రవాహంలో. వీడు గురుభక్తితోటి ఆ నదిలో అడుగు పెట్టగానే అడుగు నుంచి ఓ పువ్వు వచ్చి వీడు నీళ్లలో కాలు పెట్టినప్పుడల్లా నీళ్లలో కాలు పెట్టకుండా అడుగున పువ్వు నిలబడేది. అంటే ఇప్పుడు వీడి కాలు ఎక్కడ పడిందనమాట, నదిలో కాదు పువ్వులో పడింది. వాడికి తెలియటం లేదు, నదిలోంచి పరిగెత్తుకొస్తున్నాడు పిచ్చి భక్తితో. నదిలో వాడు అడుగు పెట్టిన చోటల్లో ఒక్కొక్క పద్మం వస్తోంది. ఆ పద్మంలో అడుగుపెట్టి యువతలకి దాటి వచ్చేశాడు హాయిగా. గురువుగారి చేతిలో దర్భలు పెట్టి కాళ్ళకి నమస్కరించి, గురువుగారండి క్షమించండి వెంటనే రాలేకపోయాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అవతలనున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి, ఏం విచిత్రం ఇది, నదిలోంచి నదీదేవత పువ్వులు పైకి తీసుకొచ్చింది, అది ఎందువల్ల వచ్చింది అనుకున్నారు. అప్పుడు గురువుగారు అర్థమైందిరా అని వెంటనే నదికి వరదను ఉపసంహరించి, వీడికి నేనంటే భక్తి, గురువుగారు పిలిచి పిలవగానే నదిలో పడితే చచ్చిపోతాననే భయం కూడా లేకుండా గురు కార్యంలో చచ్చినా పర్వాలేదనుకుంటూ పరుగు పరుగునొచ్చాడు. అందుకని వాడి గురుభక్తికి మెచ్చుకుని పూర్ణానది వాడి కాలి కింద వరదలో మునిగిపోకుండా ఉండడానికి పద్మములను సృష్టించింది. ఇతడి భక్తి వల్ల ఈ రోజు నుంచి ఇతడు పద్మపాదుడు అని పిలువబడతాడు అని అతనికి బిరుదిచ్చాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.